ఇక మనకి ఈరోజు చెప్పే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించి ప్రొవిజన్ డిక్లరేషన్కి సంబంధించి క్లియరెన్స్ అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగిందనమాట. ఇక రీసెంట్గా మొదటిగా వచ్చేప్పటికీ విశాఖపట్నం జిల్లాలో ఈ యొక్క ప్రొబేషనర్కి సంబంధించి ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మొదటిగా కొన్ని మండలాల్లో ప్రొవిజన్ డిక్లరేషన్ ఫారమ్స్ అయితే ఇష్యూ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఇక్కడ అదేవిధంగా ఈ యొక్క ప్రొబేషన్తో పాటు వేతన సవరణ కొత్త వేతనం అనేది వీరికి ఇవ్వనున్నట్లు కూడా దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా మనం రీసెంట్గా ప్రీవియస్ వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పినట్టుగానే సచివాలయ ఉద్యోగులకి గరిష్టంగా 44,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క శాఖల్లో ఉన్నటువంటి 19 డిపార్ట్మెంట్కి సంబంధించిన అనమాట అది. ఇక పంచాయతీ సెక్రటరీకి ఈ యొక్క జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో 2 డిపార్ట్మెంట్కి సంబంధించి వీరికి ఇంకో 2,000 ఎక్స్ట్రా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి కూడా మనం క్లియర్గా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. ఇక మనకి ఇక్కడ వచ్చేవాడికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రవేశం ప్రక్రియ ప్రారంభమైందని క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కసరత్తు కూడా క్లియర్గా ప్రారంభమైంది. ఇక గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు కొత్త వేతన సవరణ అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా దీనికి సంబంధించి అయితే కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగా కార్యదర్శులకు ప్రొబేషన్ కూడా ప్రకటించనుంది. ప్రొబేషన్ ప్రకటనకు సంబంధించి జిల్లాల నుండి నివేదికలు సేకరిస్తుంది. ఇప్పటికే జిల్లాలలో ప్రొబేషన్ ప్రకటించే అధికారాన్ని కలెక్టర్లకు మున్సిపల్ పాలన ప్రాంతీయ డైరెక్టర్లకు అప్పగించిన సంగతి అయితే మనకి క్లియర్గా తెలిసింది. సో 2 ఇయర్స్ పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్ ప్రకటించాలంటూ వచ్చిన ఈ ఆదేశాలకు అనుబంధంగా తాజాగా గ్రామ వార్డు సచివాలయ శాఖ అదనపు సర్క్యులర్ జారీ చేసింది. దీనితో వేతన సవరణ అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది. ప్రొబేషన్ ప్రకటించే సమయంలోనే ఈ యొక్క సంబంధిత శాఖాధిపతుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని తద్వారా వేతన సవరణ కూడా అమలు చేయడానికి సాధ్యమవుతుందని తాజా ఈ యొక్క సర్క్యులర్లో పేర్కొన్నారనమాట. ఇక ప్రొబేషన్ ప్రకటించిన వారి జాబితాను కూడా శాఖాధిపతులకు పంపించాలని సూచించారు. ఇక సిఎస్ అధ్యక్షుని ఏర్పాటైన ఈ యొక్క కార్యదర్శుల కమిటీ సమావేశంలో సచివాలయ కార్యదర్శులకు వేతన సవరణ చేసే అంశాన్ని సిఫార్సు చేసిన నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ కావడం దీనికి సంబంధించి ఒక విశేషం అంటే ఇక్కడ రావడం జరిగింది. కొన్ని ప్రాంతాలు అయితే ఇప్పటికే ప్రొబేషన్ ప్రకటించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇక విశాఖ జిల్లాలో కొన్ని మండలాల్లో సంక్షేమ కార్యదర్శులు కొంతమందికి ప్రొబేషన్ అయితే ప్రకటించారు. 2 నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ 2 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వారికైతే ఈ యొక్క రూల్స్ కంప్లీట్గా వర్తింప చేస్తాయన్నమాట. అదేవిధంగా సెకండ్ టైం కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి. ఇక వీరికి ఎప్పుడైతే 2 ఇయర్స్ కంప్లీట్ అయిందో మొదటిగా ఎలా ఈ యొక్క జాబ్ సాధించిన వారికి ఏ విధంగా అయితే అమలు చేస్తారో వారికి కూడా తర్వాత 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది అనమాట. సో ఇది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంబంధించిన అప్డేట్స్ అనమాట ఈరోజు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.